एपी मंत्रुलपै जनसेन नेतलु मंडिपड़ुतुन्नारु सिनिमा परिश्रमपै जरुगुतुन्न दाड़िनि पवन कल्याण प्रश्निस्ते एदुरुदाड़ि चेस्तुन्नारनि वारु आग्रहं व्यक्तं चेस्तुन्नारु मंत्री पेर्नि नानि तक्षणमे पवन कल्याण्कु क्षमापणलु चेप्पालनि जनसेन नेतलु डिमांड् चेशारु పేర్ని నాని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే పేర్ని నాని పవన్ కళ్యాణ్ గారికి బేషరతుగా క్షమాపణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు బందరు వచ్చి బోల్డింగ్ ఎవర్రా అంటే నేనే బోల్డింగ్ నుంచి బయటకు వచ్చినవరు. పవన్ కళ్యాణ్ గారు సన్నాసి ఎవర్రా అంటే నేనే సన్నాసి నుంచి బయటకు వచ్చినవరు. నీ పేరు ఎత్తలేదే, నీ గోత్రం ఎత్తలేదే, మచిలీపట్నం ఉన్న 55,000 మంది కాపులను క్వశ్చనిస్తూ ఉన్నారు. కాపుల్ని బూతులిట్టేటువంటి హక్కుని గౌడిచ్చాడు. మధ్యకాలంలో సినిమాలు టికెట్లు ఆన్లైన్లో అమ్ముతా ఉన్నారు. అందులో అంటే మీరు సమాచార మంత్రిగా ఏ సినిమాకి అన్ని ఎంత వస్తున్నాయి, ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, ఏ ఏ ప్రొడ్యూసర్కి ఎంత వస్తుందో లెక్కలు బాగా చెప్తున్నారు. మీరు సమాచార మంత్రిగా ఇంకొక విషయం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఎంత, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎంత, రాష్ట్రం ప్రతి నెల ఎంత అప్పు తీసుకొస్తుంది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. ఆ బాధ్యతలన్నీ తప్పించుకుని ఈ పర్సనల్గా అటాకులు చేయబాకండి. ఒక ఒక పార్టీ అధ్యక్షుల్ని ఎందరో ఎన్నో కోట్ల మంది అభిమానించే ఒక నాయకుడిని పట్టుకుని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేమేమి అమాయకులం కాదు. మేము మీ ఇల్లు ముట్టడిస్తాం, ఇది కనుక ఆగకపోతే కనుక వెంటనే ఆపండి. అలాగే బేషరతుగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పండి. చెప్పే వరకు మేము మాట్లాడుతూనే ఉంటాం. మీరు మీ నోరు దగ్గర పెట్టుకోండి, మాట్లాడేటప్పుడు నాయకులతో ఒక గౌరవించి మాట్లాడండి. ఇంతే తప్ప అరే ఒరే బామ్మర్దీలు మేము అనగలం, కనీసం అలాంటి మాటలు మానుకోండి, గౌరవంగా మాట్లాడుతూ నేర్చుకోండి. పక్కన స్టాలిన్ గారు ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ప్రతిపక్షాన్ని ఎంత గౌరవిస్తున్నారో చూడండి. మీరు కూడా అలా గౌరవిస్తే గౌరవం పెరుగుతుంది తప్ప తిడితే పత్తి తిడతారు. ఒక మాట అంటే 10 మాటలు అంటారు. అనిపించుకుంటూ అవసరమా? ఇంట్లో వాళ్ళని తిడుతున్నారు, వీధిలో వాళ్ళని తిడుతున్నారు, అందరినీ తిడుతున్నారు. ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా తిట్టించుకుంటున్నారు మాటని. కనీసం ఇక నుంచి ఇలాంటి మాటలు మాట్లాడటం మానుకోండి, లేదంటే మేమే ఒక్క మాటకి 10 మాటలు అనాల్సి వస్తుందని జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ఖండిస్తున్నాం. సినిమా ఫంక్షన్కి వెళ్ళి రాజకీయం ఎందుకు అని అంటే ఈ సోకాళ్ళ మేధావులు సినిమాని రాజకీయం చేసింది ఎవరు? రాజకీయాల్లోకి లాగింది ఎవరు? అది మర్చిపోయారా? రాజకీయాల్లోకి మీరు లాగి దాని గురించి మాట్లాడితే మళ్ళా రాజకీయం ఎందుకు అంటారు? అంటే మీరు ఏది మాట్లాడితే అదే ఓకే. ఈ రాష్ట్రంలో మీరు మాట్లాడిన దానికి ఎదురు మాట్లాడకూడదు, మీకు వ్యతిరేకంగా ఏది మాట్లాడకూడదు అనే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేది మర్చిపోయి మీరు ఇవాళ ఒక రాజరికంలాగా, ఇంకా 2.5 ఏళ్ళు అయిపోయినప్పుడు కూడా మీలో ఎలాంటి మార్పు లేదు. ఇక ఉదయాన్నే వచ్చేసాడు ఆయన, అన్నాడు ఒక్క సన్నాసని. కానీ మాకు ఇప్పుడు తెలుస్తుంది ఇంతమంది సన్నాసులు ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఇవాళ సన్నాసనం కానీ మీరు రోడ్డు మీదకి వచ్చేసి సన్నాసం తిడతారా అంటారా? భాష అంటే అని మీరు చెప్తారా భాష గురించి? దెయ్యాలు వేదాల వల్ల వచ్చినటువంటి ఇది కదా, మీరు అధికార భాషను చేశారు కదా బూతులు అంటే ఈ రాష్ట్రంలో. ఏ మీరు మాట్లాడితేనేమో ఎదుటాడికి సమ్మగా ఉంటుంది, ఎదుటాడు మిమ్మల్ని అంటే మాత్రం మీకు పొడుచుకొచ్చేస్తుంది. మీరు చేసిన భాష కదా, మీరు చెప్పిందే కదా ఆయన చెప్పింది, ఏమన్నా వేరేమన్నా మాట్లాడామా?